హలో ఆల్, వెల్కమ్ టు ది తెలుగు టెక్ ఛానల్. ఈ రోజు మనం ఆర్డినో ప్రోగ్రామింగ్ లో భాగంగా ఏ విధంగా సీరియల్ మానిటర్ మనకు యూజ్ అవుతుంది, ఏదైనా ప్రోగ్రామ్ చేసేటప్పుడు మనకి ఏదైనా ఎర్రర్ వస్తే ఏ విధంగా డీబగ్ చేయాలి సీరియల్ మానిటర్ తో అనేది మనం స్మాల్ ఇంట్రడక్షన్ గా ఈ ప్రోగ్రామింగ్ లో భాగంగా నేర్చుకుందాం. ఫస్ట్ మీరు మీ ఆర్డినో ఐడిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ మీకు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఇందులో నేను ఆల్రెడీ ఏ విధంగా మనం ఆర్డినో బోర్డు స్టార్ట్ చేయాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా బోర్డు సెటప్ చేయాలి కూడా నేను ఆల్రెడీ రెండు వీడియోస్ ద్వారా చెప్పడం జరిగింది. ఆ ప్రీవియస్ వీడియోస్ ని తప్పకుండా చూడండి. సో మనం ఏంటంటే స్క్రాచ్ నుంచి ఆర్డినో ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్స్ ఈ విధంగా రెండు కాంబినేషన్ మనం ప్రాక్టికల్ గా చేయబోతున్నాం. ఒకవేళ మీ దగ్గర బోర్డు లేకపోయినా గానీ ఆన్లైన్ లో ఏ విధంగా సిమ్యులేట్ చేసి మనం ఆర్డినో ప్రాజెక్ట్ చేయాలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో కూడా నేను స్మాల్ గా బ్రీఫ్ చేస్తాను, ఎందుకంటే ఆ వీడియోస్ చేసి చాలా రోజులైంది కాబట్టి ఒకసారి మీరు చూడవచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకు సింపుల్ గా ఫస్ట్ ఓపెన్ చేస్తాను. ఈ విధంగా టూ డిఫాల్ట్ ఫంక్షన్స్ మనకు కనిపిస్తాయి, ఒకటేమో సెటప్, ఇంకొకటి లూప్. ఇవి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో ఖచ్చితంగా ఉండాలి, ఇవి ఉంటేనే రన్ అవుద్ది అనమాట, లేకపోతే మనకు సింటాక్స్ ఎర్రర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ సెటప్ లో మనం ఏమిస్తామంటే ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్, ఏదైనా కమాండ్ అనేది మనకు సింగిల్ టైం రన్ అయ్యేటి అలాంటివన్నీ ఏదైనా ఫస్ట్ ఇనిషియల్ గా సెట్ చేసేటే గానీ సీరియల్ కమ్యూనికేషన్ ఏదైనా సెట్ చేసేట గానీ సింగిల్ టైం చేసేటి ఈ సెటప్ లో రాస్తాం. అలా కాకుండా కంటిన్యూస్ ఏదైనా రన్ అవ్వాలంటే ఈ లూప్ లో రాస్తాం. సో ఈ వీడియోలో పర్టికులర్ గా మనం సీరియల్ మానిటర్ గురించి మాట్లాడతాం. ఇక్కడ సీరియల్ మానిటర్ మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది సీరియల్ మానిటర్. ఫస్ట్ మీరు మీ బోర్డుని, ఆర్డునో బోర్డు ని మీరు మీ ల్యాప్టాప్ కి ఇన్సర్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ టూల్స్ కి వెళ్ళేసి మీరు ఫస్ట్ మీ బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆర్డునో ఏవిఆర్ బోర్డ్స్ లో మన బోర్డు ఆర్డునో యూనో సెలెక్ట్ చేసుకుంటున్నా. అదే విధంగా పోర్ట్ కూడా సెట్ చేసుకోండి, ఇక్కడ కామ్3 పోర్ట్. సో ఈ విధంగా ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒకసారి ఆర్డునో బోర్డు రిమూవ్ చేసి మళ్ళీ ఇన్సర్ట్ చేయండి, ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా పోర్ట్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ప్రోగ్రామింగ్ రాద్దాం. సో ఫస్ట్ ప్రోగ్రామింగ్ మనం ఏంటంటే ఈ సీరియల్ మానిటర్ ఏ విధంగా యూజ్ చేయాలి. ఫస్ట్ ఈ సీరియల్ మానిటర్ మనం లింక్అప్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే మామూలుగా డిఫాల్ట్ కీవర్డ్ సీరియల్ డాట్ బిగిన్. చూడండి, ఆల్రెడీ ఈ వర్డ్ అనేది హైలైట్ అవుతుంది, అంటే ఇది ఒక రిజర్వ్డ్ కీవర్డ్ అని. ఇందులో మనం బాడ్ రేట్ ఇవ్వాలి. ఈ బాడ్ రేట్ అంటే అర్థం ఏమిటంటే మనం ఈ ప్రోగ్రామ్ రాసిన దాన్ని ఆర్డునో బోర్డు లో అప్లోడ్ చేసిన తర్వాత ఆర్డునో బోర్డు లో రన్ అవుతుంది అన్నమాట ఆ ప్రోగ్రామింగ్ అనేది. ఓకే, ఆ ప్రోగ్రామింగ్ అనేది ఆర్డునో బోర్డు రన్ అయ్యి ఆ డేటా అనేది మనకు మళ్ళీ మన ల్యాప్టాప్ కి యుఎస్బి మనకి పోర్ట్ ఉంది కదా, ఆ పోర్ట్ ద్వారా పంపిస్తుంది. సో సేమ్ మనం ప్రోగ్రామ్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా యుఎస్బి పోర్ట్ నుంచే మన ఆర్డునో బోర్డుకి వెళ్తుంది. సో ఈ విధంగా కమ్యూనికేషన్ జరిగేటప్పుడు ఎంత స్పీడ్ లో డేటా అనేది ట్రాన్స్ఫర్ జరగాలి అనేది బాడ్ రేట్ అనమాట. సో మన ఆర్డునో బోర్డు నుంచి మన ల్యాప్టాప్ కి ఈ యుఎస్బి పోర్ట్ దాని నుంచి వచ్చే సీరియల్ కమ్యూనికేషన్ కి ఏ విధంగా బాడ్ రేట్ ఎంత స్పీడ్ లో రావాలనేది ఇది 9600 అని క్లాసిక్ గా టిపికల్ గా అందరూ ఆర్డునో బోర్డులు యూజ్ చేస్తారు. ఓకే, సో అందుకని చెప్పేసి మనం 9600 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఏంటంటే ఈ విధంగా సెమికోలన్ ఇచ్చేసి క్లోజ్ చేసేయాలి. ఓకే, సో ఎందుకు ఈ సీరియల్ మానిటర్ యూజ్ అయ్యిందంటే మనం ఆల్రెడీ మన ప్రోగ్రామింగ్ ఏదైనా మనం ల్యాప్టాప్ రాసి ఆర్డునో బోర్డులోకి సెండ్ చేస్తాం, కానీ ఆర్డునో బోర్డులో ఏ విధంగా రన్ అవుతుంది, అసలు ఏ కమాండ్ ఎప్పుడు రన్ అవుతుంది, అటువంటివన్నీ మనం చూడడానికి మన దగ్గర ఏం డిస్ప్లే లేదు. సో అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా మన ఆర్డునో బోర్డు కనెక్ట్ చేసి సీరియల్ మానిటర్ మనం అబ్జర్వ్ చేయవచ్చు. అదే మనం ఇప్పుడు చేస్తున్నాం. చూడండి, సింపుల్ గా నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా సింగిల్ టైమ్ గా, అంటే ఇది లూప్ లో రన్ అవ్వదు కాబట్టి ఒకసారి నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. సింపుల్ గా ఏంటంటే ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ ఇస్తున్న కమాండ్. ప్రింట్ ఎల్ఎన్ అంటే అర్థం ఏంటంటే న్యూ లైన్ లో మనకు అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఓన్లీ ప్రింట్ అని ఇస్తే మనకు సేమ్ లైన్ లో ప్రింట్ అయ్యింది, సేమ్ రో లో. అలా కాకుండా మనకేంటంటే రో వైజ్ ప్రింట్ అవ్వాలి, న్యూ లైన్ లో అంటే ప్రింట్ ఎలా ఇవ్వాలి. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇందులో వచ్చేసి సింపుల్ గా నేను ఏదైనా మీకు నచ్చిన స్ట్రింగ్ మీరు ఇవ్వచ్చు అనమాట. సో టెక్స్ట్, సో నేను వెల్కమ్ టు ద తెలుగు టెక్, సో ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో మర్చిపోకూడదు, తప్పకుండా మనం సెమికోలన్ ఇవ్వాలి. దీని అర్థం ఏమిటంటే మనకు ఈ కోడ్ అనేది, మనం రాసిన ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడితో ఎండ్ అవుతుందని. ఒకవేళ ఇవ్వకపోతే మనకు సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఓకే, తప్పకుండా మనం ప్రతి ఒక్క లైన్ అయిన తర్వాత మనం ఈ విధంగా సెమికోలన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా లూప్ లో మనం ఏం రాద్దాం అంటే కంటిన్యూస్ గా ఏదైనా మీరు ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో ఇది కూడా సేమ్ సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, ఎందుకంటే న్యూ లైన్ లో ప్రింట్ అవుతూ ఉండాలి కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ఏం రాస్తున్నా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని రాశాను. సో ఇక్కడ కూడా మనం సెమికోలన్తో ఎండ్ చేస్తున్నాం. సో మీకు ఇది అర్థమైంది కదా. సింపుల్ గా మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు మనం రాసిన కోడ్ కరెక్టా కాదా కంపైల్ చేద్దాం. ఇక్కడ కంపైల్ ఉంది కదా వెరిఫై అని, సో దీని మీద క్లిక్ చేసినట్లయితే కంపైల్ అవుతుంది. ఇక్కడ ఆర్డునోలో మనం ప్రోగ్రామింగ్ ని స్కెచ్ అంటాం. చూడండి, డన్ కంపైలింగ్ అంటే కరెక్ట్ ఉంది. సో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్ గా కంపైల్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి
నేను ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెమికోలన్ రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి మనం కంపైల్ చేసినట్లయితే మనకు ఒక ఎర్రర్ వస్తుంది. చూడండి ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ సెమికోలన్ బిఫోర్ సీరియల్, ఇక్కడ సీరియల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనం సెమికోలన్ ఇస్తేనే మనకు కరెక్ట్ గా సింటాక్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సెమికోలన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కంపైల్ చేద్దాం. కంపైల్ చేసినట్లయితే మనం ఇప్పుడు ఎటువంటి ఎర్రర్ లేకుండా వస్తుంది. చూడండి ఇక్కడ డన్ కంపైలింగ్ అని సక్సెస్ఫుల్ గా మనకు రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఇచ్చాను. వచ్చినది ఇక్కడ లూప్ లో రన్ చేస్తున్నా కాబట్టి మన ఆర్డునో బోర్డుకి ఒక సర్టన్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అంటే చాలా స్పీడ్ గా రన్ అవుతుంది ప్రోగ్రామింగ్. 16 మెగాహెర్ట్స్ వరకు మనకు ఆర్డునోలో అంత స్పీడ్ గా రన్ అవుతుంది. అంత స్పీడ్ గా రన్ అయినప్పుడు మనకు కనిపించే డిస్ప్లే అనేది ఇక్కడ కనిపిస్తుంది సీరియల్ డాట్ ప్రింట్ ఇంత స్పీడ్ గా వచ్చినప్పుడు మనము అబ్జర్వ్ చేయలేము. సో అప్పుడు ఏం చేయాలంటే సింపుల్ గా అంత స్పీడ్ గా రాకుండా సో సింపుల్ గా ఏం చేస్తాం ఒక డిలే ఇవ్వాలన్నమాట. ఈ డిలే అనేది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను 1000 ఇస్తున్నాను. 1000 మిల్లీ సెకండ్ అంటే అర్థం ఏమిటంటే ఒక సెకండ్ కదా. సో ఇక్కడ 1000 అనేది మిల్లీ సెకండ్ లో ఉంటుంది. ఇక్కడ కూడా సెమికోలన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను బేసిక్ గా ప్రోగ్రామింగ్ ని అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ అప్లోడ్ చేసినప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే సేమ్ ఫస్ట్ కంపైల్ అయ్యే తర్వాత అప్లోడ్ అవుతుంది. చూడండి అప్లోడ్ చేశాను, ఫస్ట్ కంపైల్ అవుతుంది స్కెచ్ తర్వాత అప్లోడ్ అవ్వడం జరిగింది. చూడండి అప్లోడ్ కనిపిస్తుంది, డన్ అప్లోడింగ్. ఇప్పుడు మనం మన సీరియల్ మానిటర్ ఓపెన్ చేద్దాం. సో ఈ విధంగా ఓపెన్ చేసినప్పుడు చూడండి వెల్కమ్ టు ద తెలుగు టెక్ అని వచ్చి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ బాడ్ రేట్ కనిపిస్తుంది కదా, ఈ బాడ్ రేట్ అనేది తప్పకుండా ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామింగ్ లో ఈ బాడ్ రేట్ 9600 ఇచ్చాం. సేమ్ దీన్నే మన ఆర్డునో బోర్డ్ లోకి అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆర్డునో బోర్డ్ నుంచి మనకు వచ్చే డేటాని మనం 9600 బాడ్ రేట్ తో రీడ్ చేయాలి. అలా కాకుండా మీరు ఏదైనా బాడ్ రేట్ ఇస్తే మనకు గార్బేజ్ వాల్యూస్ రావడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు నేను వేరే బాడ్ రేట్ ఇచ్చాను, అందుకని మనకు గార్బేజ్ వాల్యూస్ వస్తుంది. అందుకనే మనం ఫస్ట్ ఏ బాడ్ రేట్ అయితే మనం అప్లోడ్ చేసామో సేమ్ అదే బాడ్ రేట్ తో మనం రీడ్ చేయాలి. అలా రీడ్ చేసినప్పుడు మాత్రమే ఈ సీరియల్ మానిటర్ మనకు కరెక్ట్ గా వర్క్ అవుతుంది. మీరు సీరియల్ మానిటర్ ని స్టార్ట్ చేసినప్పుడు సీరియల్ డాట్ బిగిన్ వేరే బాడ్ రేట్ ఇచ్చేస్తే అవ్వదు. ఓకే సో అందుకనే మళ్ళీ మనం 9600 బాడ్ రేట్ ఇస్తున్నాం. చూడండి ఇక్కడ ఇంకా మనం ఏంటంటే ఇంకోటి గమనిద్దాం, నేను ఆల్రెడీ ఇక్కడ ప్రింట్ ఎలా ఇచ్చాను, అందుకనే మనకి ఇక్కడ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఇక్కడ కింద వస్తుంది లైన్. అలా కాకుండా ఓన్లీ ప్రింట్ ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఇస్తే ఏం చెప్పానంటే సేమ్ లైన్ లో రావాలి. ఇప్పుడు మళ్ళీ అప్లోడ్ చేద్దాం. ఓకే సో ఈ విధంగా మనం అప్లోడ్ చేసినప్పుడల్లా మళ్ళీ ప్రోగ్రామ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ మనం ప్లస్ గా సీరియల్ మానిటర్ లో అవుట్పుట్స్ ని అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి చూడండి ఏ విధంగా వస్తుందా, టోటల్ గా ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. మీరు మళ్ళీ ఈ ప్రోగ్రామ్ రీసెట్ చేయాలంటే జస్ట్ ఒక రెడ్ బటన్ కనిపిస్తుంది మనకి ఆర్డర్ మీద, ఒకసారి క్లిక్ ఇచ్చినట్లయితే మళ్ళీ రీసెట్ అవుతుంది అన్నమాట ప్రోగ్రామింగ్, మళ్ళీ ఫస్ట్ కాంచి వస్తుంది. సేమ్ ఈ విధంగా చూడండి వెల్కమ్ టు ద తెలుగు టెక్ అని మళ్ళీ వచ్చింది, ఎందుకంటే నేను బోర్డు మీద ప్రెస్ చేశాను. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఏదైనా సింపుల్ గా డీబగ్ చేయాలంటే మనకు ఇప్పుడు ఏ కమాండ్ రన్ అవుతుంది మన ఆర్డునో బోర్డ్ లో తెలుసుకోవాలంటే సింపుల్ గా ఏదైనా పెద్ద ప్రోగ్రామింగ్ లో మీరు సీరియల్ డాట్ ప్రింటర్ అని ఇచ్చి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అని ఇక్కడ రాస్తే సేమ్ అదే మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే సో నెక్స్ట్ ఈ ప్రోగ్రామింగ్ నే సేమ్ మనం ఏ విధంగా అయితే ఈ ప్రోగ్రామ్ రాశానో దీన్నే నేను వచ్చేసి ఆన్లైన్ సిమ్యులేషన్ లో ఏ విధంగా చేయాలి. ఒకవేళ మీరు చాలా మంది ఉంటారు నా దగ్గర ఎటువంటి కాంపోనెంట్స్ లేవు, ఆర్డునో లేదు, ఏం లేదు, బట్ సింపుల్ గా నాకు సిమ్యులేషన్ చేయాలి ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే జస్ట్ మీరు ఏం చేయాలంటే గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి ఇందులో బేసిక్ గా టింకర్ క్యాడ్ అని సెర్చ్ చేయండి. ఓకే ఈ విధంగా టింకర్ క్యాడ్ సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో అనేది నేను చేయడం జరిగింది. ఆల్రెడీ నేను ఇక్కడ అకౌంట్ లో సైన్ అయినా కాబట్టి ఆటోమేటిక్ ఓపెన్ అయింది. అలా కాకుండా లాగౌట్ అయితే ఫస్ట్ ఏదో ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు సైన్ అప్ చేసుకోవాలి అనమాట, మీ మెయిల్ తోటి సైన్ అప్ చేసుకోండి, లేకపోతే ఉంటే కానీ ఆల్రెడీ లాగిన్ పెట్టేసి ఇక్కడ పర్సనల్ అకౌంట్స్ అంటే ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ ఇచ్చినట్లయితే సింపుల్ గా మీరు లాగిన్ అవుతారు. సో లాగిన్ అయ్యేసి ఇక్కడ సర్క్యూట్ సెలెక్ట్ చేసుకోండి. మనం చేయాల్సిన సర్క్యూట్స్ కదా, ఇందులో రకరకాల డిజైన్ చేయొచ్చు. మనం చేయాల్సిన సర్క్యూట్ సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఏదైనా కొత్త ప్రోగ్రామింగ్ ఏదైనా కొత్తదైనా చేయాలి అంటే సింపుల్ గా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ అని క్లిక్ చేసినట్లయితే సర్క్యూట్ సెలెక్ట్ చేసుకోండి, ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది మన డిజైన్ ఏరియా. ఇక్కడ వచ్చేసి ఏ విధంగా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఇందులో సింపుల్ గా ఫస్ట్ నేను ఆర్డునో యూనో సెలెక్ట్ చేసుకుంటాను. ఓకే తీసుకుంటాను. ఇప్పుడు ఈ జూమ్ ఇన్ ఆప్షన్ మనం ఏమంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఆప్షన్స్ మన మౌస్ ద్వారా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తుంది కదా దీని ద్వారా చేసుకోవచ్చు. ఓకే ఇక్కడ కోడ్ అని ఆప్షన్ ఉంది కదా, ఇందులో మనకు సంబంధించిన ప్రోగ్రామింగ్ ని మనం రాయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ స్టార్ట్ సిమ్యులేషన్ క్లిక్ ఇస్తే మనం రాసిన ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడ్ లోకి వెళ్ళాను, వెళ్ళేసి ఇక్కడ బ్లాక్స్ లో మనకు కోడ్ అనమాట. ఇది మనకు అవసరం లేదు, మనం టెక్స్ట్ మోడ్ చూస్ చేసుకుందాం. టెక్స్ట్ లైక్ వెళ్ళేసి ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ ప్రోగ్రామ్ బ్లింక్ ప్రోగ్రామ్ కాబట్టి ఇది ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మనం ఫస్ట్ ఏది రన్ చేసామో అదే మనం చూద్దాం. ఇక్కడ సిమ్యులేషన్ ఫర్ ఎగ్జాంపుల్ దీనే బ్లింక్ ప్రోగ్రామ్ ని సిమ్యులేట్ చేస్తే చూడండి ఇక్కడ డిఫాల్ట్ ఎల్ఈడి ఉంటుంది, అది సెకండ్ కి ఒకసారి బ్లింక్ అవుతూ ఆగిపోతూ ఉంది. ఓకే సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మళ్ళీ ఎడిట్ చేయాలంటే మీరు తప్పకుండా స్టాప్ సిమ్యులేషన్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత
కోడ్ లోకి వెళ్ళి కోడ్ లో ఎడిట్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి ఏం చేద్దాం అంటే సేమ్ మనం ఏదైతే ప్రోగ్రామింగ్ ఇచ్చామో సేమ్ దాన్నే కాపీ చేద్దాం. ఓకే, అదే వర్క్ అవ్వాలి మనకు. సేమ్ దీన్ని కాపీ చేస్తున్నా నేను, చూడండి. ఇదంతా డిలీట్ చేసి సేమ్ అదే కాపీ చేద్దాం. ఇక్కడ వచ్చిన అవుట్పుట్ సేమ్ అక్కడ మనకు కూడా మిమిక్ కావాలన్నమాట. చూసినట్లయితే చూడండి. సో ఇప్పుడు మనం సిమ్యులేట్ చేద్దాం. ఓకే, సిమ్యులేట్ చేసి సీరియల్ మాటర్ ఓపెన్ చేస్తే ఇక్కడ కనిపించేది సేమ్ అవుట్పుట్ రావాలి మనకు. చూడండి, సీరియల్ మాటర్ ఓపెన్ చేస్తుంది. చూడండి, వెల్కమ్ టు ద తెలుగు టెక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ 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 లైక్ దట్ ఇట్ ఈస్ కమింగ్. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ అని ఇవ్వలేదు. సో ఒట్టి ప్రింట్ ఇచ్చిన కాబట్టి ఆ విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాప్ సిమ్యులేషన్ చేసి కోడ్ ఎడిట్ చేద్దాం. ప్రింట్ ఎల్ఎన్ ఇస్తున్నాం. ఓకే, ఇచ్చి మళ్ళీ స్టార్ట్ సిమ్యులేషన్ ఇస్తే చూడండి ఇక్కడ మళ్ళీ సీరియల్ మానిటర్లో చూడండి గమనించవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది మనకు లైన్ బై లైన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మళ్ళీ ఇక్కడ చూడండి ఈ ప్రోగ్రామ్ లో రీసెట్ చేయాలనుకోండి. మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడైనా మనం ప్రెస్ చేయవచ్చు. ప్రెస్ చేసినట్టు చూడండి, ఇక్కడ ప్రెస్ చేసినట్టు అయితే రీసెట్ అవుతుంది. మళ్ళీ వెల్కమ్ టు తెలుగు టెక్ అనేది ప్రింట్ అవుతుంది. తర్వాత లూప్ లో భాగంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ రన్ అవుతుంది. ఈ విధంగా మనము సింపుల్ గా ఎటువంటి ప్రోగ్రామింగ్ అయినా మనం ఈ సిమ్యులేషన్ ద్వారా చేయవచ్చు. మాక్సిమం చాలా వరకు బేసిక్ ప్రోగ్రామింగ్ అంతా మనం ఈ ఆన్లైన్ సిమ్యులేషన్ ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు. దీనికి మీరు కంప్యూటర్ లో చేస్తే చాలా బాగుంటుంది, ల్యాప్టాప్ లో. అలా కాకుండా ట్యాబ్ లో కూడా చేయవచ్చు. బట్ దీని యూజర్ ఇంటర్ఫేస్ అనేది అంత బాగుండదు మీకు ట్యాబుల్లో మొబైల్స్ లో చేస్తే. ల్యాప్టాప్ లో అయితే చాలా సింపుల్ గా మీరు చేయగలుగుతారు. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా గానీ మీరు అడగవచ్చు. అదే విధంగా నేను ఏంటంటే మొత్తం వీడియోస్ అనేది విఎల్ఎస్ఐ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఐఓటీని మామూలు ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ ని మనం తెలుగు టెక్ ఛానల్ లో చెప్పడం జరుగుతుంది. చాలా మంచిగా కాన్సెప్ట్స్ అనేటి మీరు స్క్రాచ్ నుంచి బిల్డప్ చేసుకోవచ్చు. ఇంకా మనకు e4engineer.com అనే వెబ్సైట్ లైక్ మీరు విజిట్ చేయవచ్చు. ఇందులో ఏదైనా నేను ప్రాజెక్ట్ చేసినట్లయితే ఆర్డినోలో గానీ ఐఓటీ ప్రాజెక్ట్స్ కానీ వాటికి సంబంధించిన కోర్స్ లింక్స్ అనేటివి సో ఈ వెబ్సైట్ కే మీరు వెళ్ళడం జరుగుతుంది. సో ఈ వెబ్సైట్ లోనే మీరు ఎప్పుడైనా కానీ ఏదైనా కొత్త ఆర్టికల్స్ కానీ ఏమైనా నేర్చుకోవాలంటే ఈ వెబ్సైట్ మీరు విజిట్ చేయవచ్చు. ఇంకా అప్డేట్ చేస్తూ ఉన్నాము. ఓకే, టైం కన్స్ట్రైంట్ వల్ల మనం ఇంకా అప్డేట్ చేస్తాం. ఇంకా అదే విధంగా మీరు ఏమిటంటే సింపుల్ గా ఏదన్నా డౌట్ ఉన్నా గానీ కామెంట్ సెక్షన్ లో ఎక్కడైనా గానీ లేదా మన వెబ్సైట్ లో గానీ యూట్యూబ్ లో గానీ మీరు కామెంట్లు తెలిపినట్లయితే నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ ఛానల్.